దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ సాయంత్రం సమయంలో రాహాబను ఒక స్త్రీని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ధ్యానించుకోవడానికి ముందుగా యెహోషువ 2:1-14 చదువుకుందామండి. నూను కుమారుడైన యెహోషువ వేగులు వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబరును ఒక వేష ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చితిరని చెప్పుటకు రాహాబునందకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపటికి వెళ్ళరు, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవులు పెట్టాను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవులు మార్గముగా వారిని తరిమిరి. తరిమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేస్తారో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలన చేస్తారో ఈ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేడు మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణం నాకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఈ సమయంలో రాహాబును గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలండి. రాహాబు అంటే అర్థము విశాలత. ఈ రాహాబు ఎరుకో పట్టణంలో మరి ప్రాకారాల మీద ఇల్లు కట్టుకుని అక్కడ తన నివాసం చేస్తుంది. ఆమె వృత్తి వేశ్యావృత్తి చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. ప్రాకారాల మీద ఇల్లు కట్టుకోవడం ఏంటి అని మనకు ఆశ్చర్యం వేయొచ్చు, కానీ ఆ రోజుల్లో ప్రాకారాలు అంటే ఎరుకో ప్రాకారం చాలా పెద్ద వెడల్పుగా ఉండేదట. అంటే ఒకే సమయంలో 4 రథాలు ఆ యొక్క ప్రాకారం మీద నుంచి వెళ్ళొచ్చట. అంటే అంత పెద్ద వెడల్పు కలిగిన ప్రాకారం అన్నమాట అండి అది. ఎరుకో అంటే అర్థం సువాసన గల పట్టణం అని మరి అర్థం వస్తుంది. అయితే ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి మరి ఇశ్రాయేలీలు యెహోషువ ఏం చేశాడంటే, మరి ఇద్దరు రాయబారుల్ని షిత్తీము నుంచి రహస్యంగా ఆ యొక్క ఎరుకో పట్టణానికి పంపించి, ఆ ఎరుకో పట్టణాన్ని మీరు చూసిరండి అనేసి అని చెప్పి పంపించాడు. పంపిస్తే ఆ ఇద్దరు రాయబారులు అంటే వేగులు వారు వెళ్ళి ఏం చేశారంటే, ఆ యొక్క వేష్య ఇంటిలో ఉన్నారు. అక్కడ బస చేస్తారనమాట, వేష్య దగ్గర రాహాబు దగ్గర ఉన్నారు. అయితే ఆ ఎరుకో రాజుగారికి ఈ విషయం తెలిసింది.
ఇశ్రాయేలీ మనుషులు ఎవరో ఇక్కడ వేగు చూడడానికి వచ్చారట. కాబట్టి ఆ వేగు చూడడానికి వచ్చిన మనుషులు వేశ్య దగ్గర ఉన్నారట. కాబట్టి మరి మీరు వెళ్ళి ఆ విషయాన్ని కనుక్కొని వాళ్ళిద్దరిని తీసుకురమ్మనమని చెప్పి రాజుగారు ఒక ఇద్దరు దూతల్ని పంపించారు, రాహాబు దగ్గరికి పంపించారు. సో రాహాబు దగ్గరికి వీళ్ళిద్దరు ఆ యొక్క దూతలు ఇద్దరు వచ్చి చెప్తున్నారు, ఇశ్రాయేలీ దేశం నుంచి ఇద్దరు వేగులు వారు వచ్చారట, వాళ్ళు నీ దగ్గర ఉన్నారట, వాళ్ళిద్దరినీ తీసుకురమ్మనమని రాజుగారు మాకు చెప్పారు, మరి ఆ ఇద్దరు మనుషుల్ని మాకు అప్పచెప్పు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు రాహాబు వెంటనే తడుముకోకుండా, అంటే ఈ విషయం ముందుగానే తనకి కొంచెం తెలిసింది, తెలిసిన వెంటనే ఆమె ఏం చేసిందంటే ముందుగా వాళ్ళిద్దరిని తన ఇంటి పైన మిద్దె మీద తీసుకుని వెళ్ళి ఆ యొక్క జమ్ము కర్రల కింద వాళ్ళని పడుకోబెట్టేసి దాచిపెట్టేసి ఆమె ఈ వీళ్ళకి సమాధానం చెప్తుంది, వాళ్ళు రావడం అయితే నా దగ్గరికి వచ్చారు అది నిజమే, కానీ వారు ఇప్పుడే వెళ్ళిపోయారు, మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు, వాళ్ళు ఎవరో నాకు తెలీదు, కానీ వాళ్ళైతే వెళ్ళిపోయారు, మీరు కానీ వెంటనే మరి పరిగెట్టుకుని వెళ్ళినట్లయితే కనుక వాళ్ళు మీకు దొరుకుతారు అనేసి అని చెప్పింది. అంటే ఒక చిన్న అబద్ధం చెప్పిన నమ్మబడే రీతిగా చాకచక్యంగా చెప్పిందనమాట. చెప్తే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే అతన్ని తరమడానికి మరి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే గవిని దాటి బయటకు వెళ్ళారో వాళ్ళని తరమడానికి గవిని తలుపులు మూయబడిపోనియండి. ఈ లోపల మరి రాహాబ్ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళని మిద్దె మీద పెట్టింది కదండి, వాళ్ళు నిద్రపోకముందే గబగబా పైకి మళ్ళీ ఆమె వాళ్ళతోటి పైకి వెళ్ళి ఆమె మాట్లాడుతుంది. ఏమనంటే మీ దేవుడు యెహోవా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన మీ ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశం నుంచి మరి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మరి ఎండిన ఆరిపోయిన నేల మీద తీసుకుని వచ్చాడట కదా, మరి తర్వాత అక్కడ యోర్ధాను నదీ తీరంలో ఉన్న ఓగురాజును సిహోన్ రాజును అమోరియల్ రాజులు వీళ్ళిద్దరినీ కూడా నిర్మూలన చేసేసారట. ఈ విషయాలన్నీ విన్నప్పుడు మేము ఎంతో భయపడిపోయాము, మా హృదయాలు కరిగిపోయినాయి అనేసి అని చెప్తూ వాళ్ళకి మళ్ళా ఇంకొక విషయం చెప్తుంది, యెహోవా దేవుడు ఆకాశం పైన ఆకాశం మీదే కాదు భూమి మీద కూడా ఆయన దేవుడే, ఆయనలాంటి దేవుడు మరి ఇంకెవరో లేరు అనేసి అని చెప్పేసి వాళ్ళకి చెప్తుందన్నమాట. ఆ దేవుడు అంటే అందరికీ భయమే, ఆ భయంతో మేమందరం కూడా మా దేశ ప్రజలందరూ కూడా ధైర్యాన్ని మరి పోగొట్టుకున్నారు, ధైర్యాన్ని కోల్పోయారు అనేసి అని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ మళ్ళా చెప్తుంది, నేను మీకు ఇంత మేలు చేశాను కదా, కాబట్టి అంటే వాళ్ళ నుంచి మిమ్మల్ని నేను రక్షించాను కాబట్టి ఈ యొక్క ఎరుకో దేశం మీరు పట్టుకుంటారని మాకు తెలుసు, దీన్ని నాశనం చేస్తారని కూడా మాకు తెలుసు, కాబట్టి మీరు ఈ యొక్క దేశానికి వచ్చినప్పుడు దీన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు మీరు నా కుటుంబాన్ని నా తండ్రిని నా తల్లిని మరి నా అక్క చెల్లెండ్రను అన్నదమ్ములని వారికి ఉన్నవారిని అంటే వారి బిడ్డలను వాళ్ళందరినీ కూడా మీరు రక్షించాలి అనేసి అని చెప్పి అలా రక్షిస్తానని యెహోవా నామం పేరట మీరు నాకు ప్రమాణం చేయండి అని ఆ వేగులు వారితో చెప్తుంది. సరే అని వాళ్ళు ఏమంటారంటే తప్పకుండా నీకు సహాయం చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ మేము ఈ యొక్క ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు గనక మీరు మీ నీ తండ్రి తల్లి నీ రక్త సంబంధికులందరూ కూడా మరి మీ ఇంట్లోనే ఉండాల, ఏ ఒక్కరు బయట ఉన్నా కూడా వారి ప్రాణం పోతే గనక వారి ప్రాణానికి మేము బాధ్యులం కాదు అనేసి అని చెప్పి వాళ్ళు కూడా ప్రమాణం చేస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ వేగులు వారిని ఇద్దరిని కూడా మరి తన ఎత్తైన స్థలంలో ఉంది కాబట్టి ఆ కిటికీకి ఒక తాడు కట్టి ఆ తాడు మీద నుంచి వాళ్ళిద్దరిని కూడా
క్రిందకు దించుతది. దానికి ముందు వాళ్ళు కూడా అడుగుతారు, సరే అప్పుడు పట్టుకోవడానికి ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నీ ఇంటిని మేము ఆనవాళ్ళం చూసుకోవడం కోసం నీవేదైనా ఒక ఆనవాళ్ళు పెట్టు అనేసి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు ఈమె ఒక వెంటనే వాళ్ళు వెళ్ళిన వెంటనే ఒక ఎర్రటి దారాన్ని కిటికీకి కట్టి పెట్టిందట. అంటే అక్కడ ఏంటంటే ఎర్రటి దారం గుర్తు వేష ఇల్లు అని గుర్తుపట్టడం కోసం ఒక ఎర్రని తాడు కట్టి పెట్టింది. అయితే మరి దాని గురించి ఎవరో కూడా పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే వేషకి గుర్తు అన్నట్టుగా అది ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నమాట. అలాగా కట్టి పెట్టింది. అయితే మరి ఇశ్రాయేలీలు ఎరుకో పట్టణానికి రావడం జరిగింది. ఈ ఎరుకో పట్టణాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఆక్రమించుకోవడానికి వచ్చారో వచ్చిన సమయంలో మరి ఎరుకో వారందరూ కూడా చాలా భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళని నాశనం చేయడానికి వచ్చారని వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒక్క రాహాబ్కి, రాహాబ్ కుటుంబీకులు అందరూ మాత్రమే ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలీలకి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఎంతో క్షేమంగా వాళ్ళని తీసుకొచ్చాడు అన్న విషయము మరి రాహాబుకు తెలిసింది. ఎలా తెలిసిందంటారండి ఈ విషయాలన్నీ రాహాబుకి? రాహాబు దగ్గరికి ఎంతోమంది పురుషులు వస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళల్లా ఒకవేళ ఇశ్రాయేలీలో లేకపోతే ఇంకా ఆ ఇశ్రాయేలీల గురించి తెలిసిన వ్యక్తులు ఎవరన్నా వస్తే ఆ విషయాలు రాహాబ్తో మాట్లాడేవారు అన్నమాట. సో ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆమె మరి ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు, అన్నీ అక్కడ చేశాడు ఇక్కడ చేయడా అనేసి అని చెప్పేసి ఆమెకి గొప్ప విశ్వాసం నమ్మకము కలిగింది. ఆ యొక్క మరి రాహాబు ఎంతో మరి విశ్వాసంతో మరి యెహోవా దేవుణ్ణి ఆమె ప్రేమించింది. ఎవరైతే మరి దేవుణ్ణి ప్రేమిస్తారో మరి ఆయన కూడా వాళ్ళని ఆదరిస్తాడు. ఎవరైతే మరి ఆయన ఘనపరుస్తారో ఆయన వారిని కూడా ఘనపరుస్తాడని 91వ దావీదు కీర్తనలో చెప్పబడింది కదా. అలాగే రాహాబు ఎంతగానో వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ దగ్గర ఘనపరిచింది. కాబట్టి ఆ విశ్వాసము నిరీక్షణను బట్టి ఆమె చాలా ధైర్యంగా ఉన్నదన్నమాట. ఆ ధైర్యాన్ని బట్టి ఆమె మరి ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా మరి వాళ్ళు ఏం చేశారంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళతోటి మరి యొక్క తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకుందన్నమాట. ఎలాగా యెహోషువా మరి ఆ యొక్క ఎరుకో పట్టణంలోకి ఎంటర్ అయిన వెంటనే కూడా ఆ ఇద్దరు వేగుల వారితో చెప్పి ఏ వేష అయితే మిమ్మల్ని రక్షించిందో ముందుగా ఆ యొక్క వేష కుటుంబాన్ని మీరు బయటకు తీసుకుని ఇశ్రాయేలీలు పాలెంలోకి పంపించండి అనేసి చెప్పగానే మరి ఆ యొక్క రాహాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బయటకు తీసుకుని వచ్చి ఆమెని ఇశ్రాయేలీల పాలెంలో ఉంచారన్నమాట. అంటే ఆమె దేవుని యందు ఎంతో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ముఖ్యంగా ధైర్యము, నమ్మకం, తప్పకుండా ఇశ్రాయేలీలు దేవుడు చేస్తాడు మాకు సహాయం, ఐగుప్తు నుంచి అంతమంది ఇశ్రాయేలీని తీసుకొచ్చి మరి క్షేమకరంగా తీసుకొచ్చిన దేవుడు మమ్మల్ని ఇప్పుడు క్షేమంగా ఉంచడా రక్షించడా అన్న ఉద్దేశంతో చాలా ధైర్యంగా ఉంది. అదేవిధంగా మరి వారు వచ్చి వేగులు వారు వచ్చి ముందుగా ఈ యొక్క ఇంటిలో ప్రవేశించి ఈమె కుటుంబాన్ని, ఈమె రక్త సంబంధికుల్ని, తల్లిని, తండ్రిని, పిల్లల్ని అందరినీ కూడా రక్షించి తీసుకెళ్ళి ఆ యొక్క ఇశ్రాయేలీల పాలెంలో పెడతారు. ఆ తర్వాత ఎరుకోని నాశనం చేస్తారు, కాల్చివేస్తారు. అయితే ఈ యొక్క ఎరుకో కాలిపోయింది. దానివల్ల మరి తనకేమీ బాధ లేదు, కానీ తన జీవితం మారిపోయింది. ఎప్పుడైతే ఎరుకోని విడిచిపెట్టి ఇశ్రాయేలీల పాలెంలోకి వచ్చేసిందో తన జీవితం మారిపోయింది. అంటే తను ఇంతవరకు కూడా వేశ్యావృత్తి చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకునేది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలులోకి వచ్చేసిందో మరి యెహోవా దేవుణ్ణి పూర్తిగా ఆమె నమ్మి మరి ఆమె రక్షణ పొంది ఆ వేశ్యావృత్తిని విడిచిపెట్టేసుకుని ఆమె ఇక్కడ ఇశ్రాయేలీలో అనేక మందికి మరి రక్షణ పొందేలాగా వాళ్ళని
ఒక రకంగా మారుస్తున్నట్టు మనం నమ్మాలి. అంటే సువార్త యెహోవాను గురించి సాక్ష్యము సువార్త చెప్తున్నదని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అండి, మరి వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఆమె ప్రవర్తన ముందు ప్రవర్తనలాగా లేదు, వేషవృత్తి మానేసింది, ఇస్రాయేలీలో కలిసిపోయింది, మంచి స్త్రీగా బ్రతుకుతుంది కాబట్టి. మరి ఆ యూదా వంశస్థుడైన ఒక సల్మాను అనే ఒక వ్యక్తిని, ఈ సల్మాను కూడా మరి యూదా తామారులు వల్ల కలిగిన సంతానం. పెరసు జెరహు అనే ఇద్దరు కొడుకులు వాళ్ళకి, తామారికి. అయితే ఆ పెరసు సంతానంలో నుంచి వచ్చిన ఈ సల్మాన్ని వివాహం చేసుకుందండి. ఈ సల్మాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ రాహాబు సల్మాన్కి బోయజ్ అనే ఒక కుమారుడు పుట్టాడు. ఆయన చాలా దయార్థ హృదయుడు, బెత్లెహేమిలో చాలా గొప్ప వ్యక్తి. అయితే ఈ బోయజ్ మరి మోయాబు దేశంలోనున్న ఈ యొక్క నయోమి కోడలు అయిన రూతు అన్యురాలు, విధవరాలు, ఆమెని ఈ బోయజ్ వివాహం చేసుకున్నాడండి. ఈ బోయజ్కి రూత్కి మరి ఓబేద్ అనే కుమారుడు పుట్టాడు. ఈ ఓబేద్కి యెషయి పుట్టాడండి. యెషయి అంటే దావీదు తండ్రి. యెషయికి దావీదు పుట్టాడు. సో దావీదు వంశంలో నుంచి, అంటే యూదా వంశంలో నుంచి యేసుక్రీస్తు పుట్టడం జరిగిందండి. నిజంగా యేసుక్రీస్తు వంశావళిలో ఈ రాహాబు రూతు చేర్చబడ్డారండి. వారిద్దరూ కూడా ఎంతో ధన్యులు, అదృష్టవంతులు యేసుక్రీస్తు వంశావళిలో పుట్టడం. ఈ యొక్క రాహాబు మరి తన వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఇస్రాయేలు గురించి తెలుసుకుని ఎవరెవరో చెప్పిన మాటలు, ఆ ఇస్రాయేలు దేవుని గురించి చెప్పిన మాటలన్నీ విని, తన కంటితో చూడకపోయినప్పటికీ చెవితో విని ఎంతో విశ్వసించింది. ఇంత గొప్ప దేవుడు ఆయన, ఆకాశం మీద దేవుడే, భూమి మీద కూడా దేవుడే కాబట్టి ఈయన్ని బట్టి ఎవరో కూడా ధైర్యంగా ఉండరు, అందరికీ భయమే అనేసి అని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్పి, మరి తను నిజంగా ఒక మంచి స్త్రీగా మార్చబడింది కాబట్టి ఆమె వలె మరి మనం కూడా తన ఇంటి కుటుంబంలో ఎంతోమంది ఆత్మలను రక్షించుకుంది, అంత కుటుంబాలను అందరినీ కూడా రక్షించుకుంది అన్నమాట. తను అక్కడే ఉన్నట్లయితే కనుక తను తన ఆత్మనే కాకోకుండా మిగిలిన వారి ఆత్మలు కూడా, ఒక్క ఆత్మను కూడా రక్షించలేదు. ఆమె ఎప్పుడైతే మరి ఎరుకో నుంచి మరి ఇస్రాయేల్ దేశానికి వచ్చిందో, అనేకమైన తన కుటుంబంలోనే ఎంతోమంది ఆత్మల్ని తను రక్షించుకుంది. ఈరోజు మన కుటుంబాల్లో మన ప్రార్థన వల్ల, మన మార్పు, మన విశ్వాసం వల్ల మన కుటుంబాల్లో మనం ఎన్ని ఆత్మలు రక్షింపజేస్తున్నాం. కాబట్టి మనం క్రియల వల్ల కాకపోయినా అట్లీస్ట్ ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ, ఆయనలో మరి విశ్వాసములుగా ఉంటూ, విశ్వాసులుగా ఉంటూ అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించే అవకాశాన్ని మనం కూడా కలిగించుకోవాలండి. ఎంతోమంది ఆత్మలు రక్షించడానికి మనం కూడా ప్రయత్నించాలి. ఈ విధంగా చేయడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆయన కృప మనం పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధులకు ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృప చేత, దయచేత నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచి ఈ రాత్రి సమయంలో నా తండ్రి యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి రాహాబును బట్టి ఎన్నో గొప్ప విషయాలు మేము నేర్చుకున్నాం. అన్ని రాలైనప్పటికీ నీ ప్రభ, మరి వేష అయినప్పటికీ నీ తండ్రి నిన్ను గురించి ఎంతో గొప్పగా తండ్రి సాక్ష్యం చెప్పిందయ్యా. నిన్నెంతగానో గణపరిచింది ప్రభ. తండ్రి అట్టి పరిస్థితులు, అట్టి స్థితిలో మేము కూడా ఉండడానికి సహాయం చేసి నడిపించిన ఆయన తండ్రి, ఆమె నిన్ను విశ్వసించి నీవు చేయగల దేవుడివని నమ్మి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మరి రక్షణ కోరుకుంది. అట్టి విధంగా ప్రభ ఆ కుటుంబాన్ని అంతటినీ కూడా, ఆ కుటుంబంలో ఉన్న ఆత్మలన్నింటినీ కూడా తను రక్షించుకున్నది.
తండ్రి, ఆ విధంగా మేము కూడా మా కుటుంబాల్లో ఉన్న ఆత్మలు, మా బంధువులు, మా రక్త సంబంధికులు ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోకుండా ఉన్నారో వారందరినీ కూడా రక్షించుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని తండ్రి, ఇక్కడ ఎవరైతే ఈ వాక్యాన్ని వినిచి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి వాక్యం విని విడిచిపెట్టకనా తండ్రి, ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా నడిచి తండ్రి నీకు సాక్షులుగాను నీ రాజ్యవ్యాప్తికై పాటుపడేవారుగాను మేమందరం ఉండడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప సమాధానం సహవాసమాదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడి వచ్చిన వారందరికీ నీ వారి కుటుంబాలకి రక్త సంబంధికులకి తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.